హైదరాబాద్ మంగల్హాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పాత ప్రకాష్ థియేటర్ ప్రాంతంలో ఉన్న ప్లైవుడ్ దుకాణంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. వెంటనే సిబ్బంది తేరుకోవడంతో ప్రాణనష్టం తప్పింది. స్థానికుల సమాచారం మేరకు 5 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేశారు. ప్లైవుడ్, రెడీమేడ్ డోర్స్ కావడం వల్ల మంటలు వేగంగా వ్యాపించాయని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. शॉर्ट सर्किट हुआ सर, वहाँ से लाइन जा रहा था ऊपर करंट का, शॉर्ट सर्किट हुआ, सडनली आग पकड़ लिया वो. आगे हम बुझाने को पानी लेके तब तक वो धुआं उसका फोग हुआ तो बुझाने का फायर ब्रिगेड को फोन करे, वो ज़्यादा पकड़ लिया. థియేటర్ ఇప్పుడు రన్నింగ్ కండిషన్ లేదు, చాలా రోజుల నుంచి థియేటర్ నడవడం లేదు. సో థియేటర్ ఓల్డ్ థియేటర్ లోపల చాలా పెద్ద ఎత్తున ప్లైవుడ్ స్టోరేజ్ చెక్కలు అవన్నీ నిల్వ చేయడం జరిగింది. సుమారు 8:15 గంటల్లో ఫైర్ కాల్ సంబంధించిన సమాచారం వచ్చింది. హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్లో ఫైర్ అండర్ కంట్రోల్ తీసుకున్నాం. చుట్టుపక్కల వ్యాపించకుండా మేము మా సిబ్బంది చాలా స్టార్ట్ ఇక్కడ ప్రయత్నం చేశాం. ఇంకొక వైర్ తెగిపోవడంతో ఫైర్ సంభవించిందని మేము భావిస్తున్నాం. యాక్చువల్గా అది రెసిడెన్షియల్ కమర్షియల్ ఏరియా, బట్ అందరి దృష్టి ఎట్లుందంటే థియేటర్ పనిచేస్తలేదు కదా, థియేటర్ నడచలేదనే దాని మీదనే ఉంది. కానీ లోపల వాళ్ళు ఏ విధంగా స్టోరేజ్ చేశారని విషయం మా డిపార్ట్మెంట్ కూడా వాళ్ళు చెప్పలేదు. బట్ ఎవరెవరు లైసెన్స్ ఎవరు ఇచ్చారు, అసలు వీళ్ళకి ఉందా లేదా, ఏ రకంగా స్టోరేజ్ అనేది కంప్లీట్గా దానిపైన విచారణ కొనసాగుతుంది. దీనికి సంబంధించిన బాధ్యతలపై కూడా డిపార్ట్మెంట్ పరంగా చర్య తీసుకోవడం జరుగుతుంది.